ఎన్నికల ప్రచారంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గంలో కూటమి తరపున జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. సబ్బవరం, చినముషిడివాడ ప్రాంతాల్లో కూటమి శ్రేణులతో కలిసి విస్తృత ప్రచారం చేపట్టారు. గత ఎన్నికల్లో పాలిచ్చే ఆవులాంటి చంద్రబాబును కాదని, తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని, దాని ఫలితమేంటో 5 ఏళ్లుగా ప్రజలు అనుభవిస్తున్నారు అన్నారు పంచకర్ల రమేష్ బాబు. రాష్ట భవిష్యత్తు దృష్ట్యా భావితరాల భవిష్యత్తుకు బాటలు వేసే వ్యక్తిని ఎన్నుకోవాలని పంచకర్ల పిలుపునిచ్చారు. ఎక్కడున్నా పనిచేసే మనసు ఉండాలి, పనిచేసే ఆలోచన ఉండాలి, ప్రజల పట్ల ఒక కమిట్మెంట్ ఉండాలి తప్ప అవాకులు చవాకులు పేలి మమ్మల్ని అంటానికి ఏమీ లేక అవినీతి పనులు, ఆస్తులు కొట్టేశాడు, భూములు ఆక్రమించాడు ఇలాంటివి చెప్పడానికి లేక లోకల్ ఉన్నాను లోకలని చెప్పి పేలుతా ఉన్నారు. దయచేసి మీ అందరికీ 5 సంవత్సరాలు సేవ చేసే భాగ్యాన్ని మాకు కలిగించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నా గుర్తమ్మ అసెంబ్లీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను, నా గుర్తు గాజు గ్లాస్ గుర్తు. ఒక ఓటు గాజు గ్లాస్ గుర్తుకి 2వ ఓటు పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ పొలుకుబడి ఉన్న వ్యక్తి బీజేపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఆయన గుర్తు కమలం పువ్వు గుర్తు. ఒక ఓటు కమలం పువ్వు గుర్తు మీద, ఒక ఓటు గాజు గ్లాస్ గుర్తు మీద వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారు, కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. అవసరమైన నిధులన్నీ తెచ్చుకుని మన ప్రాంతాలను బాగు చేసుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుకుందాం అని చెప్పి తెలియజేస్తూ మా ఆడపడుచులకి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో నెలకు 1500 ఇస్తా ఉన్నాం. అవి డైరెక్ట్గా మీ బ్యాంకులో పడిపోతాయి. 50 వరకు ఎందుకు పెట్టామంటే పెన్షన్ని 65 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు తగ్గించాం. 50 సంవత్సరాలకి మేము వచ్చిన తర్వాత మీకు పెన్షన్ వస్తుంది. ఆర్టీసీలో మా మహిళలకి ఉచిత ప్రయాణం, ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టక్కర్లా ఉచిత ప్రయాణం. అలాగే ఒక బిడ్డను చదివించడానికి 15,000 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇంట్లో 3 చదువుకున్న 4 చదువుకున్న అన్ని 15,000 ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి సిద్ధమైంది. అలాగే రైతుకి